శ్రీ సాయి నమః శ్రీ సాయి సచరిత్రము మూడవ అధ్యాయము సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్ల నుడివిరి సచ్చరిత వ్రాయ విషయంలో నా పూర్తి సమ్మతి కలదు నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడకము మనస్సు నిలకడగా నుంచుము నా మాటలు ఎందు విశ్వాసముంచుము నా లీలలు వ్రాసినచో విద్య అంతరించిపోవును శ్రద్ధాభక్తులతో వినిన వారికి ప్రపంచమందు వ్యామోహం క్షీణించును బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును ఎవరైతే నా నీళ్ళల్లో మునిగి తేలెదరో వారికి జ్ఞాన రత్నములు లభించును ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదముగా సాగుననుచూ ధైర్యము కలిగను అటు మాధవరావు మాధవరావ దేశ్ పాండే శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లనెను ప్రేమతో నా నామమ్మను ఉచ్చరించిన వారి కోరికలన్నీ నేను నెరవేర్చదను వారి భక్తిని హెచ్చించదను వారిని అన్ని దిశల ఎందు కాపాడదను ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు విన్నప్పుడు అమిత ఆనందమును పొందుదరు నా లీలను గానము చేయు వారికి అంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చదనని నమ్ముము ఎవరైతే నన్ను శరణు వేడదరో భక్తి విశ్వాసములతో నన్ను పూజించదరో నన్నే స్మరించదరో నా రూపమును తమ మనస్సు నిలుపుకొనెదరో నిలుపుకొనిదరో వారిని బంధముల నుండి తప్పింతును ప్రాపంచిక విషయములన్నిటినీ మరచి నా నామంనే జపించుచు నా పూజనే సల్పుచు నా లీలను చరిత్రలను మననము చేయొచ్చు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి దుకున్న వారు ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకొందురు వారిని మరణము నుండి బయటకు లాగెదను నా కథలు విన్నచో సకల రోగములు నివారింపబడును కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వారిని మననములో నిలుపుము ఆనందమునకు తృప్తికి ఇది ఏ మార్గము నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును నా లీలలు వినువారికి శాంతి కలుగును మనఃపూర్వకమైన నమ్మకము కలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్యము కలుగును సాయి సాయి అనునామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రాన చెడు పలుకట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును భక్తులకు వేర్వేరు పనులు నియమించుట భగవంతుడు వేర్వేరు భక్తులకు వేర్వేరు పనులను నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థముల్లో నది ఒడ్లున మెట్లను మొదలగున నిర్మించుటకు నియమితులు అగుదురు భగవంతుని లీలల పాటుకు కొందరు నియమితులు కొందరు తీర్థయాత్రలకు పోదురు సచ్చరిత రచన నాకు నియమింపబడినది విషయ జ్ఞానము శూన్యముగుట చేయని పని నా అర్హతకు మించినది ఆయన చో ఇంత కఠినమైన పనిని నేను ఎందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవరు సాయి యొక్క కరుణయ్యే ఇంత కఠిన కార్యము నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది నేను చేత కలము పట్టుకున్నగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిది కనుక ఈ గ్రంథ రచన గౌరవము సాయిబాబాకి చెందును కానీ నాకు కాదు బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండా సాయి సాయసచ్చరత నేను రాయలేకుంటుని కానీ భగవంతుడి అనుగ్రహము మూఘవాన్ని మాట్లాడినట్లు చేయును కుంటివాణ్ణి పర్వతము దాటినట్లు చేయును తన ఇచ్చానుసారము పనులు నెరవేర్చుకొని చాతుర్యము ఆ భగవంతునికే కలదు హార్మోనియమునకు గానీ వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చినవో తెలియదు అది వాయించువానికే తెలియను చంద్రకాంతము ద్రవించుట సముద్రము ఉప్పొంగుట వాని వాని వల్ల జరగవు అవి చంద్రోదయం వల్ల జరుగును బాబా కథలు దీప్త స్తంభములు సముద్ర మధ్యము దీప్త స్తంభములు ఉండును పడవల వైపు పోవారు ఆ వెలుతురులలో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులు తప్పించుకొని సురక్షితముగా ప్రయాణించు ప్రపంచము మహాసముద్రంలో బాబా కథలు దీపములు దారి చూపును అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను సుగమంగాను చేయును యోగేశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వ భావములను నిష్క్రమించును మన హృదయమందు నిల్వయుండిన స సందేహములు పటాపంచలైపోవును శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన కానీ వినిన కానీ భక్తుని పాపములు పటాపంచలగును కాబట్టి ఇవి ఏ మోక్షమునకు సులభ సాధనములు కృతయుగములో శమధమములు అనగా నిశ్చల మనస్సు శరీరము త్రేతాయుగములో యాగము ద్వాపర యుగములో పూజ కలియుగములో భగవన్నామ స్మరణము నామములను పాడుట మోక్ష మార్గములు నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరము కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలను భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును అది భక్తులను నిర్మా నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందినట్టు చేయును ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడినా చేయి అమృతమును వ్రాయించెను భక్తులు దాన్ని సులభంగా చదవగలరు వినగలరు చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారి స్వరూపమును మనస్సునందు మన్నము చేసుకోవచ్చును ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలుగును తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారం సంపాదించగలుగుతు సచ్చారితామృతమును వ్రాయుట తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి నేను నిమిత్త మాత్రుడుగానే ఉంటిని సాయిబాబా యొక్క మాతృప్రేమ ఆవు తన దూడనిట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే దాని పొదుగులు ఎప్పుడూ నిండియే ఉండును దూడకు కావలసినప్పుడు ఎలా కుడిచినచో పాలు ధారగా కారును అలాగనే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాల ముందు పాలిచ్చును బిడ్డలకు గుడ్డలు తొడుగుట ఎందును అలంకరించుట ఎందును తల్లికి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడ్డ చూసి అమితానందమును పొందును తల్లి ప్రేమ సరిపోల్చదైనది ఏదీయో లేదు అది అసామాన్యము నిర్వ్యాజ్యము సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి అందు చూపుదురు సాయిబాబా కూడా నా అంతట ప్రేమ ఉండను దానికి కింద ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని నాకు ఇయ నిశ్చయించిన పింఛను కుటుంబం గౌరవంగా సాకుటకు చాలదు గురు నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడికి పోయేతిని అన్నా చించనీకర్ నా గురించి బాబాతో ఇట్లన్ను దయచేసి అన్నా ఎందు దాక్షిణ్యము చూపుము వానికి వచ్చు పింఛను సరిపోదు వాని కుటుంబం పెరుగుచున్నది వారికి ఇంత ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము వాని ఆతురతను తీసి నిశ్చింతను కలుగచేయుము అందులో బాబా ఇట్లు జవాబిచ్చను వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును కానీ వాడిప్పుడు నా సేవలో పడవలను వాని భోజన పాత్రములు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును అవి నేను నిండుకొనవు వాని దృష్టినంతటిని నా వైపు త్రిప్పవలను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవలను అందరి ఏడలా అనుకోన అమృతలతో ఉండవలను నన్ను హృదయపూర్వకముగా పూజించవలను వాడిట్లు చేసినచో శాశ్వత ఆనందమును పొందును నన్ను పూజింపుడు దానిలో ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానముగా ఈ క్రింది గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అని శీర్షిక కింద చెప్పబడిన దాంతో విశదీకరింపబడి ఉన్నది చూడుడు రొహిల్లా కథ రొహిల్లా కథ వినిచో బాబా ప్రేమ ఎట్టితో బోధపడును పొడుగాటివాడును పొడుగైన తొడిగిన తొడిగినవాడును బలవంతుడను రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకును రాత్రింబవళ్ళు ఖురాన్లోని కల్మాన్ చదువుచు అల్లాహు అక్బర్ అని ఆబోతు రంకెవేస్తున్నట్లు బిగ్గరగా అరుచుండును అందువల్ల పగలంతయు పొలంలో కష్టంపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగము అసౌకర్యము కలుగుచుండను కొన్నాళ్ల వరకు వారు దీన్ని ఓర్చుకొని ఆ బాధ ఓర్వలేక బాబా వద్దకి రోహిలా అరుపులను ఆపమని బతిమలాడి బాబా వారి ఫిర్యాదును వినకపోతే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకోనవలసిందిగా కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలించి రోహిల్లాకు ఒక దౌర్భాగ్య భార్య కలదనియో ఆమె గయ్యాలి అనియో ఆమె వచ్చి రోహిల్లా తనను బాధ పెట్టుచున్నదనియో రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేకూరుకుంటున్నయో బాబా చెప్పాను నిజంగా రోహిల్లాకు భార్య లేదు భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము బాబాకు అన్నిటికంటే ప్రార్థన ఎందు మీకుట మాకు ప్రేమ అందుచే రోహిణ తరఫున వాదించి ఊరిలోని వారిని ఓపికతో నోర్చుకొని ఆ అసౌకర్యం సహించవలసిందని అది త్వరలోనే తగ్గునని బాబా బుద్ధి చెప్పాను బాబా యొక్క అమృత తుల్యం ఒక పలుకులు ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోచుండేరి అప్పుడు వారికి బాబాయి క్రింది చక్కని ఉపదేశం ఇచ్చిరి మీరు ఎక్కడ ఉన్నను ఏమి చేయొచ్చున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకం ఉంచుకొనుడు నేనందరి హృదయములను పాలించువాడను అందరి హృదయములలో నివసించువాడను నేను కల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ చాలకుడును నేనే సృష్టి స్థితి లయకారకుడును నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్దరో వారికి హాని బాధ బాధకాన్ని కలగదు నన్ను మరచిన వారిని మాయ శిక్షించును పురుగులు చీమలు తత్తర దృశ్యమాన చరాచర జైవ కోటి అంతయు నా శరీరమే నా రూపమే ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సును ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోని నిమగ్నమగుటకు నిశ్చయించుకుంటుని కానీ అన్నా అన్నాచించనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సు అందు ఉండెను అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి నాకు ఒక సర్కారు ఉద్యోగం దొరికెను కానీ అది కొద్ది కాలం వరకే అటు పిమ్మట వేరే పని ఏది చేయక శ్రీ సాయి సేవను నా జీవితమంతయో సమర్పించుతని ఈ అధ్యాయమును ముగింపబోవు చదవలకు నేను చెప్పున్నదేమనగా బద్ధకము నిద్ర చంచల మనస్సు దేహాభిమానము మొదలగు వారిని విడిచి వారు తమ యావత్ దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలను వారి ప్రేమ సహజముగా నుండవలను వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురు కాక ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు అందరూ ఒకే మార్గమును త్రొక్దురు కాక అనగా శ్రీ సాయి కథలను విందురు కాక ఇది వారి అజ్ఞానమును నశింపచేయును మోక్షమును సంపాదించి పెట్టును లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉన్నట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకుందురు కాక మూడో అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయనాదార్పణ శుభం భవతు